పాడెదనో దేవ నీ పాటనే, పలికెదనో స్వామి నీ మాటనే. పాడెదనో దేవ నీ పాటనే, పలికెదనో స్వామి నీ మాటనే. ఓ నా యేసుదేవ నా పాలిరాజా, పాడేద 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 పాడెదనో దేవ నీ పాటనే, పలికెదనో స్వామి నీ మాటనే. మన తండ్రి అయిన దేవుని నుండియు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండియు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని నుండియు కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామంలో మొదటిగా మీ అందరికీ శుభాలు తెలియచేయుచున్నాను. జీవవాక్య మధురిములు అనే ఈ కార్యక్రమాన్ని అనేక మంది తిలకిస్తూ మీ అభిప్రాయాలు మాతో పంచుకుంటూ మీరు అనుభవిస్తున్నటువంటి మేళ్లన్నిటిని బట్టి, ఆశీర్వాదములను బట్టి దేవాతి దేవునికి అనేక స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక వ్యక్తి నిరాశగా కూర్చున్నట్లయితే, నిరాశలో నిస్పృహలో జీవిస్తున్నట్లు, ఆ యొక్క వ్యక్తిని ఎవరైతే ఆదరిస్తారో, ఎవరైతే వెన్ను తట్టుతారో, ఎవరైతే అభయమిస్తారో వారిని మనం ఏమంటామంటే సహాయకుడు అని అంటాం. ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉంటారో, ఇక ఎవరో అతనికి సహాయం చేసే స్థితిలో లేనప్పుడు అతడు తన నిస్సహాయ స్థితిని వెల్లడించడానికి చూస్తూ ఉన్నప్పుడు ఎవరైతే అతని దగ్గరికి వెళ్ళి అతనిని ఆదరిస్తారో ఆయన గొప్ప సహాయకుడుగా ఉంటాడు. ఈనాడు మన జీవితాల్లో మనం చూచినట్లయితే ప్రియులారా, అలాంటి నిరాశ నిస్పృహ చోటు చేసుకున్నప్పుడు నిరాశ పడవద్దు, భయపడవద్దు అన్నటువంటి ఒక గొప్ప అభయాన్ని మనకు దయచేసే మన దేవాతి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనతో ఉన్నాడు అన్న సత్యము మనకి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ బోధిస్తుంది. ప్రియులారా, అంటే ఎంకరేజ్ చేయండి, బాధలో ఉన్నటువంటి వారికి, దుఃఖంలో ఉన్నటువంటి వారికి, సహాయం లేకుండా ఉన్నటువంటి వారికి, నిరుత్సాహంలో ఉన్నటువంటి వారిని ప్రోత్సాహపరిచే రీతిలో ఎప్పుడైతే మనం ఉంటామో అది దేవుని వలన కలిగిన ఆశీర్వాదం అని వాళ్ళు తలంచుకుంటారు. ఇక్కడ భయపడవద్దు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, 7 reasons ఫర్ ది ఎంకరేజ్మెంట్, ఈ ప్రోత్సాహాన్ని దేవుడు 7 విధాలుగా మనకు బైబిల్ గ్రంథం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. 7 కారణాలు ఉన్నాయి దేవుని యొక్క ప్రోత్సాహము ఎందు నిమిత్తం మనకు అవసరమైనదో, ఎందువలన అలాంటి ప్రోత్సాహము మనం అనుభవించవలసి ఉందో, దానికి 7 కారణాలుగా దేవుడు మనకి చూపెడుతూ ఉన్నాడు బైబిల్లో. చూడండి ప్రియులారా, జీవిత యాత్రలో మనకు కావలసినటువంటి ఆశీర్వాదములు, బ్లెస్సింగ్స్ ఇన్ ద జర్నీ ఆఫ్ లైఫ్, ఈ జీవిత యాత్రలో మనకు ఆశీర్వాదములు అవసరమై ఉన్నాయి. ఆశీర్వాదాలు లేనట్లయితే అది జీవితమే కాదు. నీవు నేను ఈనాడు దేవుని చేత పిలువబడ్డాము అని అంటే, మొదటిగా మనం పోయిన వారంలో ధ్యానం చేసాం, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు అను వానితో సహవాసము చేయుటకు మనము పిలువబడ్డాము అన్నాం. 2వదిగా, ఆశీర్వాదముల కొరకు పిలువబడినటువంటి మీరు ఈ లోకములో కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను మీరు మాట్లాడవద్దు అని మనం మొదట పేతృపత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం పిలువబడినటువంటి కారణం ఏమిటి? ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసము చేయడానికి. సహవాసము చేసినప్పుడు మనకేం కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది.
ఆశీర్వాదాలు అనుభవిస్తున్నటువంటి మనం ఎలా జీవించాలి? కీడు కలిగినా, ఎవడైనా మన పట్ల కీడుగా మాట్లాడినా, దూషించినా, మనకు హాని తలపెట్టినా, తిరిగి మరలా మనము వానికి హాని చేయకూడదు, హాని తలపెట్టకూడదు, కీడు చేయకూడదు. మనకు చేస్తే పర్వాలే, దేవుడే చూసుకుంటాడు అంత అని దేవుని మీద దానిని భారము పెట్టేవారముగా ఉండాలి. తప్ప మనం ఎట్టి పరిస్థితుల్లో కీడుకు కీడు కానీ, దూషణకు దూషణ కానీ ఇవ్వకూడదు. అది దేవుని బిడ్డలకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. కాబట్టి ఈ జీవిత యాత్రలో ఆశీర్వాదములకు కావాలి. అలనాడు దేవాతి దేవుడైన యెహోవా ఏ విధముగా ఇస్సాకు కలలో కనబడి భయపడవద్దు, ఏమంటున్నాడు, భయపడవద్దు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నా స్నేహితుడైన నీ తండ్రి అయిన అబ్రహామును ఎలా దీవించానో, ఏ విధముగా ఆయన ఆశీర్వదించానో, అలానే నిన్ను కూడా నేను దీవిస్తాను, నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తాను. కాబట్టి భయపడకుండా ముందుకు సాగిపో అన్నటువంటి అభయము ఇస్సాకుకు మరి అభయమిస్తున్నటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఆదికాండము 26:24 మనం చూచినప్పుడు, ప్రియులారా, తర్వాత మనం జాగ్రత్తగా గమనించినట్లయితే క్షామములో సమృద్ధి చూసారా. కరువు వచ్చినప్పుడు లోకానికి ఒకవేళ కరువు ఉండవచ్చేమో కానీ దేవునిని నమ్మినటువంటి బిడ్డలకు ఎప్పుడూ కూడా కరువు రాదు. దేవునిని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వారికి వారి జీవితాలలో కొదువ ఏమీ ఉండదు, కరువు రాదు. ప్రజలకు రావచ్చు కానీ దేవుని ప్రజలకు రాదు. కాబట్టి సప్లైస్ ఇన్ ఫేమైన్, కరువులో సప్లైస్ ఏ విధంగా, ధాన్యాలు ఏ విధంగా వచ్చిందో, ఆహారం ఎలా వచ్చిందో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం, ఏలియా విషయాన్ని మనం చూడగలుగుతాం. ఏలియా ఏ విధముగా సారేపతు దగ్గరకు వెళ్ళి ఆ సారేపతులో ఉన్న విధవరాలి దగ్గర, ఆ ఊరి గవిని దగ్గరకు వెళ్ళినప్పుడు సారేపతు విధవరాలు ఏ విధముగా, ఇక 2-3 దినాలలో చచ్చిపోవలసిన వారమై ఉన్నాము, కరువు రాబోతుంది, గొప్ప క్షామం రాబోతుంది దేశం మీద, ఇక ఏముందో మనమందరం చనిపోతాం కదా అని చెప్పి ఆమె కుమారుడు నిర్ణయించుకొని, పేద విధవరాలు. ప్రియులారా, ఆమె కొన్ని కట్టెలు ఎరుగోడానికి ఆ యొక్క ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు దేవుని చేత పంపబడిన ఏలియా ఆమె దగ్గరకు వెళ్ళి అంటున్నాడు, ఆమెతో అన్న మాట మొదటిగా మనం చూస్తే, అమ్మా దాహానికి కొంచెం నీళ్లు తీసుకురా అన్నాడు. ఆమె ఒకవేళ దాహానికి నీళ్లు తీసుకురావడానికి బయలుదేరినప్పుడు మరలా రెండోసారి పిలిచి ఆమెతో అంటున్నాడు, అలాగే నీ చేత్తో ఒక అప్పము చేసుకొని రా అన్నాడు. ప్రియులారా, కరువు రాబోతుంది, ఆ పేద విధవరాలింట్లో ఉన్నది కొద్దిపాటి రేషన్ మాత్రమే, ఆమెకున్నదల్లా కొంచెము పిండి, కొద్దిగా నూనె మాత్రమే ఉన్నట్లు మనము ఈ యొక్క మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో చూడగలుగుతాం. మనం 13వ వచనం నుండి ఆమె అంటున్న మాట, నా ఏలినవాడా, దైవజనుడా, ఇక 4 రోజుల్లో మేము ఈ కరువు రాబోతుంది కాబట్టి మేము చనిపోబోతున్నాము, దానికి ముందుగా నా ఇంటిలో ఉన్నటువంటి కొద్దిపాటి పిండి, నా బుడ్డిలో ఉన్న కొద్దిపాటి నూనెతో వంట చేసుకోవాలి కాబట్టి పొలలు ఎరుగోడానికి ఇక్కడికి వచ్చాను. దీనితో ఆ ఉన్న కొద్దిపాటి పిండి నూనె నేను నా కుమారుడు అప్పము చేసుకొని తిని చావడానికి సిద్ధమవుతూ ఉన్నాము అందామె. దానికి దైవజనుడైన ఏలియా చెప్పిన మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మొదట నువ్వు వెళ్ళి నీకున్న దానిలోనే అప్పము చెయ్యి, మొదటి అప్పము నా దగ్గర తీసుకొనిరా, మొదటి అప్పము నా దగ్గర తీసుకొనిరా, తర్వాత నీకు జరగబోతున్నటువంటి గొప్ప ఆశీర్వాదము నువ్వు చూడబోతున్నావు అన్నాడు. యెహోవా దేవుడు మరలా భూమి మీద వర్షము రప్పించు వరకు నీ యొక్క తొట్టిలోని పిండి, నీ బుడ్డిలోని నూనె తక్కువ కానే కాదు అని సెలవిస్తూ ఉన్నాడు అని చెప్పాడు ఏలియా.
అయితే మొదటగా ఏం చేయాలి? ఆయనకు ఒక అప్పము చేసుకుని తీసుకొని రావాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యములు వింటున్నటువంటి బిడ్డలారా, ఈ జీవవాక్యముల ద్వారా బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకుంటున్నటువంటి బిడ్డలు మీరంతా గమనించండి. నీ జీవితంలో ఏమి లేకపోయినప్పటికి కూడా, నీవు ఆర్థికముగా బలపడవలేకపోయినప్పటికి కూడా, నీకున్నటువంటి కొద్దిపాటి ఆహారములో ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానమునకు మొదటిగా అర్పిస్తావో, ఇలా దేవుని యొక్క సేవకుడైనటువంటి ఏలియాకు మొదటి అప్పము తీసుకురమ్మన్నాడు. మొట్టమొదటి చేసిన అప్పాన్ని ఈనాడు క్రైస్తవుల మనబడే మనము కూడా మన జీవితంలో మనకున్న దానిలో తొలుతగా మొదటిగా దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానం మనం ఇచ్చినట్లయితే మనకు కరువు అనేది ఉండదు ప్రియులారా, క్షామం అనేది రాదు. లోకానికి రావచ్చు కానీ మనకు రాదు ప్రియులారా. భయమిస్తూ ఉన్నాడు, భయపడవద్దు భయపడవద్దు, నేను చెప్పినట్లు చెయ్యి, నువ్వు వెళ్ళు, మొదటి అప్పము నా కొరకు తీసుకుని రా, తర్వాత నీవు నీ కుమారుడు తినవచ్చు అన్నాడు. నిజంగా అలా చేసిన నాడు ఆమె చూసింది, చాలా కాలం తర్వాత, చాలా కాలం వరకు ఆమె తొట్టిలోని పిండి ఏ రోజుకు ఆ రోజు ఉబుకుతూనే ఉంది, నిండుతూనే ఉంది, నూనె బుడ్డిలోది ఎక్కువ అవుతూనే ఉంది. సరిపడినంత తిన్న తర్వాత మరలా దానిలోనికి పిండి నూనె వస్తున్నట్లుగా, ఆ యొక్క సమృద్ధి ఆ కుటుంబంలో కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇది ఎలా సాధ్యపడుతుంది అని అంటే, ఎప్పుడైతే నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తావో, నీకు కలిగిన దానిలో ఎప్పుడైతే దేవునికి తొలుత కానుకగా ఇస్తావో, దేవునికి అర్పిస్తావో, అది ఆశీర్వదించబడుతుంది, అది దీవించబడుతుంది. రెట్టింపులు, ముప్పదంతులు, అరవదంతులు, నూరంతులుగా అది ఫలింపచేసే దేవుడు ఉన్నాడు నీకు. కాబట్టి మొదటిగా ఆయనకు సమర్పించవలసింది సమర్పించు. తొలి భాగము దేవునికి ఇవ్వు, ప్రథమ భాగము దేవునికి ఇవ్వు. మొదట నీ యొక్క జీవితంలో దేవునికి స్థానం ఇవ్వు. కాబట్టి భయపడవద్దు అని సారేపతు విధవరాలకి సూచన చేర్చినట్లుగా ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం ప్రియులారు. ఇస్రాయేల్లో ఎంతమంది విధవరాండ్ర లేరు, ఎందుకని ఏలియా అక్కడికి పంపబడ్డాడు? విశ్వాస రాహిత్యం వలన, విశ్వాసం లేని వారుల దగ్గర కాకుండగా అదిగో సారేపతిలో ఉన్నటువంటి విధవరాల దగ్గరకు మాత్రమే ఏలియా పంపబడ్డాడు ప్రియులారు. ఇస్రాయేల్లో ఎంతమంది కుష్ఠరోగులు లేరు, ఎందుకని ఎలీషాను కేవలము నయమాను దగ్గరకే, సిరియా దేశానికే పంపించాడు ప్రియులారా. విశ్వాసరాహిత్యం వలన, విశ్వాసం లేని వలన. కాబట్టి భయపడవద్దు, నువ్వు వెళ్ళి మొదట చెప్పినది చేయమనగానే ఆ యొక్క విధవరాలు ఇంట్లో సమృద్ధి నిండినట్లుగా చాలా కాలం వరకు వారిద్దరూ, ఆమె ఆమె కుమారుడు ప్రవక్త అయిన ఏలియా కూడా కలిసి భుజించి జీవించినట్లుగా లేఖనాలలో మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. మరొక సంఘటన మనం చూస్తే, ఎందుకు ప్రోత్సహించమంటున్నాడు, ఎందుకు ఈ యొక్క అభయం అవసరమైంది అంటే, రెండవ రాజుల గ్రంథంలోనికి వెళ్ళినట్టయితే ఎలీషా విషయంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, సిరియా దేశపు రాజు మాటిమాటికి ఇస్రాయేలీల మీద యుద్ధము చేయాలని పూనుకుంటూ ఉంటే, ఇస్రాయేలు రాజుకి వర్తమానం వెళుతుంది, ఎప్పటికప్పుడు వెళుతుంది, ఎప్పటికప్పుడు వెళుతుంది. సిరియా రాజు కలత చెందుతున్నాడు, ఎలా ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది, ఎలా ఈ రహస్యాలు ఇస్రాయేల్ రాజు దగ్గర చేరుతున్నాయి అన్నటువంటి ఆ యొక్క తొట్రుబాటులో ఆ రాజు ఉన్నప్పుడు ఆయన కింద ఉన్నటువంటి వారు ఆయనకి ఇచ్చినటువంటి మాట ఏమిటంటే, ఆ ప్రవక్త ద్వారా ఇస్రాయేల్ రాజుకి మీరు మాట్లాడుకుంటున్న విషయాలన్నీ తెలిసిపోతూ ఉన్నాయి. ఇస్రాయేల్ ప్రవక్త ద్వారా అవి జరుగుతూ ఉన్నాయి అనగానే అతను ఎక్కడున్నాడో పట్టుకురావాల్సిందిగా ఆజ్ఞ జారీ చేశాడు. దోతానులో ఉన్నాడు ఎలీషా, అప్పుడు అనేక మందిని సైనికులను పంపించాడు. ఆ సైనికులు వెళ్ళి దోతానులో ఎలీషా ఉన్నటువంటి పర్వతం మీద దానికి చుట్టూ కూడా ఈ సైన్యాన్ని మోహరింపజేశాడు సిరియా దేశపు రాజు. తెలతెలవారుతూ ఉండగానే ఎలీషా దగ్గర పనిచేసేవాడు గెహాజీ బయలుదేరి ఎదురుగా వచ్చి చూసి, వీరందరినీ చూసినప్పుడు ఆయన గుండెలు చెదిరిపోయినట్లుగా మనం చూస్తాం. అతడు వెళ్ళి ఏలినవాడా,
చూడండి ఎంత సైన్యం మోహరించబడి ఉన్నదో, ఎంత అపాయము వాటిల్లుతుందో మనకు అని చెప్పినప్పుడు, ప్రియులారా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే నాశనపు పరిస్థితుల్లో క్షేమము దయచేసే దేవుడు ఉన్నాడు. ప్రొటెక్షన్ ఇన్ పెరిల్, నాశనపు పరిస్థితులలో నాశనపు గుంటలలో మనం ఉన్నా కూడా అక్కడ నుండి లేవనెత్తే దేవుడు మనకున్నాడు, కాపాడే దేవుడు మనకున్నాడు. మన దేవుడు అంతా చిన్న దేవుడు కాడు, బలవంతుడైనటువంటి దేవుడు. అందుకని ఎలీషా ఎప్పుడైతే లేచి చూశాడో ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా, ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఎలీషా పనివానితో అంటున్నాడు, భయపడవద్దు, వీరందరికన్నా గొప్పవాడు మన దగ్గర ఉన్నాడు, వీరి బలము కంటే గొప్ప బలము గలవాడు మన దగ్గర ఉన్నాడు, భయపడవద్దు అని యెహోవాతో ఎలీషా ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా వీడి కన్నులు తెరవమని ప్రార్థన చేయగా ఆ పనివాడు తన కన్నులు తెరిచినప్పుడు మరి ఎలీషా ఉన్నటువంటి పర్వతము చుట్టూ అగ్ని రథములు బారులు తీరి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవుని తోడు సన్నిధి మనతో ఉన్నప్పుడు, ఆయన మనకు సమీపముగా ఉన్నప్పుడు మనకి ఎలాంటి భయము అక్కరలేదు అని, భయపడవద్దు అని వాక్యము అభయమిస్తూ ఉంది ప్రియులారా. అలాంటి దేవుడు ఈనాడు నీకు నాకు మనందరికీ ఉన్నవాడు. భయపడవద్దు. ఈ భయపడవద్దు అనే వాటికి కారణం ఏమిటి అంటే ఇదిగో పరిస్థితులు ఇలా ఉంటూ ఉన్నాయి. మరొకటి మనం జాగ్రత్తగా చూస్తే బలహీనతలో బలము దయచేవాడై ఉన్నాడు ఆయన. మన బలహీనతలయందు మనకు బలము దయచేవాడు. నా సేవకుడవైన యాకోబు, నిన్ను సృజించినటువంటి వాడు నేను మాట్లాడుతున్నా, ఇశ్రాయేలు నీ విమోచకుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీతో తన సేవకుడితో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడవలదు, దిగులు పడవద్దు, నేనున్నాను నీకు తోడు. యెషయా గ్రంథంలో మనం చూస్తే 41వ అధ్యాయం 9-10 వచనాలు కలిపి ఉంటాయి. అక్కడ వ్రాయబడిన మాట, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను పిలుచుకున్నటువంటి యాకోబు, భయపడవద్దు, నీ బలహీనతల్లో నా బలము సంపూర్ణమవుతూ ఉన్నది. బలహీనతలో ఆయన బలం మనకు తోడుగా ఉంటుంది కాబట్టి భయపడవలసిన అవసరత లేదు అని చెప్పి ఇక్కడ ఆయన సేవకుడైనటువంటి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఇంతకు ముందు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం, సమాజంలో అణచివేతకు గురవుతున్నప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, శోధన ఎదురైనప్పుడు ఏ విధముగా ఆయన నేను నీకు తోడై ఉన్నాను, నేను నడిపిస్తూ ఉన్నాను, నువ్వు భయపడవద్దు, హింసలు కలిగినప్పుడు నీకు సహవాసముగా నేనున్నాను. ఆయన సహవాసము, ఆయన స్నేహబంధము, కంపానియన్షిప్ ఇన్ ట్రైల్స్, హింసలలో బాధలలో ఏ విధముగా ఆయన సహవాసము మనకు తోడై ఉండి నడిపిస్తూ ఉన్నదో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి యాకోబు, నీవు నదులలో బడి దాటునప్పుడు, జలములలో బడి దాటునప్పుడు, అగ్నిలో బడి దాటునప్పుడు ఇవేమి నీకు హాని చేయవు, నీకు తోడుగా నేనున్నాను కాబట్టి ఇవేమి చేయవు, నిన్ను కాపాడువాడని నేనున్నాను కాబట్టి ఎందుకు భయపడతావు, భయపడవద్దు అని చెప్పి ఈనాడు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. బలహీనతగా ఉన్నటువంటి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ధైర్యం తెచ్చుకోండి, నేనున్నాను, అధైర్యపడవద్దు, నేను మీకు సహాయము చేయువాడను, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పి ఆయన సహాయము మనకు అందిస్తూ మనను ఈ విధముగా బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తర్వాత మరొక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, వేటగాడు చెట్టు కొమ్మ మీద ఉన్నటువంటి పిచ్చుకలను గురి చూసి కొట్టినప్పుడు అది ఒకటి క్రిందబడిద్ది అనుకోండి, అది వాని నేర్పరితనము కాదు సుమా. పిచ్చుకలు ఒకటి కింద పడటం అనేది బోయవాని యొక్క నేర్పరితనము కాదు సుమా, నీ తండ్రికి తెలియకుండగా అందులో ఏది కూడా ఒకటి నేల పడదు అని చెప్పి మత్తయి సువార్త మనం 10వ అధ్యాయం 30-31 వచనాల్లో మనం చూడగలుగుతాం. నీ తండ్రి యొక్క చిత్తము లేకుండగా నీ తండ్రికి తెలియకుండా ఏది జరగదు. ఆ కొమ్మ మీద నుంచి పడాలి అనంటే దేవుని ఆజ్ఞ ఆయన చిత్తము కావాలి. కాబట్టి పిచ్చుకలు
పిచ్చుకలను గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రభు అంటే, ప్రియులారా, రెండు పిచ్చుకలు కాసుకు అమ్ముడు పోతాయి కదా, ఒక రూపాయి కానీ 2 రూపాయలు కానివ్వండి. ఈనాటి లెక్కలో మనం చూసినట్లయితే ఒకవేళ 2 పిచ్చుకలు 2 రూపాయలకు అమ్ముడు పోయినప్పుడు పిచ్చుకల కన్నా కూడా మీరు శ్రేష్ఠులు కారా, మీరెందుకు భయపడతారు? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అంటున్నారు, అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా. తన స్వారూప్యములో సృజించుకున్నటువంటి దేవునికి పోలికగా ఉన్నటువంటి మీరు, మిమ్మల్ని గురించి ఆయన చింతింపడా, మీరెందుకు భయపడతారు? భయపడవద్దు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుని అభయము మనకు లభిస్తూ ఉందో చూడండి ప్రియులారు. మీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నవి, ఎవరు లెక్కించగలరండి? సముద్రపు ఇసుక రేణువులను ఎవరు లెక్కించగలరు? తల వెంట్రుకలు ఎవరు లెక్కించగలరు? అవన్నీ లెక్కించబడి ఉన్నవి, దేవునికి మాత్రమే సాధ్యము, ఎక్కడా మిగతా వారికి అది సాధ్యపడేది కాదు. కాబట్టి మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి, కాబట్టి భయపడవద్దు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో జీవించిన కాలము మట్టుకు మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా, అంటే దేవుడిచ్చినటువంటి ఆయుష్ను అనుభవించి లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మనకు భయపడవద్దు అన్నటువంటి అభయాన్ని ఆయన దయచేస్తూ ఉన్నాడు. ప్రియులారు, ఇదిగో నేను ఆయనను చూచినప్పుడు చచ్చిన వాని వలె పడి ఉంటిని. ప్రకటన గ్రంథం మనం చదివితే ఆ పద్మాసు ద్వీపంలో వేయబడినటువంటి యోహాను చూస్తున్నటువంటి ఆ యొక్క దృశ్యాలన్నిటిలో ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె పడి ఉన్నాను. ఆయన చూశాను, అయిపోయింది నా పని అనుకున్నాను, చచ్చిన వాని వలె నేను పడి ఉన్నప్పుడు ఆయన వచ్చి నా చేయి పట్టుకొని భయపడకుము, భయపడవద్దు అంటున్నాడు. ప్రియులారు, నేను మొదటి వాడను, కడపటి వాడను, ఆది ఎందున్నవాడను, అంతముగా ఉన్నవాడను, ఆది మధ్యాంతరహితుడను. నేను ఆకాశ మహాకాశములు పట్టజాలని నామము కలిగిన వాడను. నేను, భయపడవద్దు, డోంట్ ఫియర్, భయపడవద్దు, డు నాట్ బి ఎఫ్రైడ్, భయము వద్దు, నేను ఉన్నాను, నేను ఉన్నాను, నమ్ము, నన్ను ఆనుకో, నా మీద ఆధారపడి ఉండు, భయపడవద్దు అని చెప్పి అభయమిస్తున్నటువంటి దేవుడు. మృతుడనైతిని, ఎలా మృతుడనయ్యాను నేను? కేవలము మీ నిమిత్తమే కదా, మీ పాపముల నిమిత్తమే కదా, మీ దోషముల నిమిత్తమే కదా, మీ దుష్క్రియల నిమిత్తమే కదా, మీ వలన కదా నేను మరణించింది, మీ వలన కదా నేను ఆ శిక్ష పొందింది, మీ శిక్ష యావత్తు నా మీద వేసుకున్నటువంటి వాడను. నేను చనిపోయాను, కానీ మరణము నన్ను బంధించుట అసాధ్యము. మరణము ఆయనను ఏమి చేయలేదు. మరణమా, మనం ఈస్టర్ సందేశంలో విన్నా, మరణమా నీ ముల్లెక్కడ, నీ విజయం ఎక్కడని ఛాలెంజ్ చేసినటువంటి వాడని నేను, ఎందుకు భయపడతావు? అంతేకాదు సుమా, నా దగ్గర ఏమేమి ఉన్నాయో తెలుసా? తాళపు చెవులు కలిగిన వాడని నేను, పాతాళం యొక్క తాళపు చెవులు. ఇదిగో నా దగ్గర ఏమున్నాయో, పాతాళము, మరణము యొక్క తాళపు చెవులు నా దగ్గర. నా దగ్గర అధికారం ఉన్నది. ఎంతటి అధికారం కలిగినటువంటి నన్ను చూసి ధైర్యము తెచ్చుకో, భయపడవద్దు అని ఈనాడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. జీవిత యాత్రలో భయపడవద్దు. నా స్నేహితుడైన అబ్రహాముని ఎలా నేను దీవించానో, ఎలా ఆశీర్వదించానో, అలా నేను నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. తర్వాత కరువులో భయపడవద్దు, కావలసిన వసతులన్నీ, తినడానికి పుష్కలంగా కావలసినటువంటి ఆహార పదార్థాలను నేను పంపిస్తాను. అంతేకాకుండా నాశనములో క్షేమము కలుగ చేసేవాడని నేను. వారికి ఉన్నటువంటి సైన్యము కన్నా మనకున్న సైన్యము గొప్పది. అంతేకాదు బలహీనతలో బలమిచ్చు దేవుడను. కాబట్టి ధైర్యము తెచ్చుకోండి,
బలపడండి. అంతేకాకుండా హింసలలో ఉన్నప్పుడు నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, భయపడవద్దు. అంతేకాకుండా పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు, నా రూపంలో మిమ్మల్ని ఏర్పరచుకున్నాను గనుక వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు, కాబట్టి భయపడవద్దు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. ఆ తర్వాత మనం చూస్తే జీవితము ముగిసిన తర్వాత ఆయన మనకు సర్వాధికారి అయ్యుండి తన నిత్య రాజ్యములో మనలను స్థిరముగా జీవింపచేయగలిగినటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి ఈనాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు అని చెప్పి ఆయన మనకు అభయము దయచేయచ్చు ఉన్నాడు. అలాంటి అభయమిచ్చే దేవుణ్ణి కలిగి ఉందాం, ఆ దేవుని సమీపంలో ఉంచుకుందాం, ఆయన సన్నిధులు నడుద్దాం, ఆయన బిడలముగా రాణిలుద్దాం, ఆయన చెప్పిన త్రోవలో నడిచి ఆయన కృపకు పాత్రులమై ఆ పరలోకపు రాజ్యము సంపాదించుకున్నట్లో మనము ముందుకు సాగాలని ప్రభు పేర నేను మనవి చేస్తూ ఉన్నాను. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమ ప్రేమానా యేసు ప్రేమ, నన్ను కన్న వారి కన్నా నిన్నయిన ప్రేమ, నన్ను కన్న వారి కన్నా నిన్నయిన ప్రేమ, ఎంతగనో జాలి చూపి నన్ను వెదకిన ప్రేమ, ఎంతగనో జాలి చూపి నన్ను వెదకిన ప్రేమ, ప్రేమ ప్రేమానా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమానా యేసు ప్రేమా.